జనవరి 1 దండగా హిందూ జనజాగృతి సమితి తరపున ఈరోజు ఇక్కడ కుమార్గల్లీలో ఈ 31 డిసెంబర్ అర్ధరాత్రి జరిగే ఉత్సవాలను నిషేధించాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇందులో భాగంగా మనము 31 డిసెంబర్ అనేది మన సంస్కృతి కానే కాదు, ఈ అర్ధరాత్రి పండుగలు చేసుకోవడం అనేది మన సంస్కృతి కానే కాదు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిషేధించాలి. ఈరోజు యువత ఎన్నో రకాలుగా చెడిపోతున్నారు, మద్యం సేవించి మాంసం భుజించి అర్ధరాత్రి డీజేలు పెట్టుకొని అశ్లీలంగా నృత్యాలు చేయడము, అదేవిధంగా ఆ సందర్భంగా యువతులపై అత్యాచారాలు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా యువత డ్రగ్స్ సేవించి మానసికంగా అదే ఆందోళనకు గురవుతున్నారు, చెడు అలవాట్లకు లోనవుతున్నారు. కాబట్టి ఈ 31 డిసెంబర్ వేడుకలను మనం సంస్థపరంగా పూర్తిగా నిషేధించాలని హిందువులను కోరుకుంటున్నాము. అదేవిధంగా మన పండగ నూతన సంవత్సరము ఉగాదే, కాబట్టి ఉగాది రోజు మనకు ప్రకృతి కూడా సహకరిస్తుంది, చెట్లు చిగురిస్తాయి, అదేవిధంగా మన దేవతను కూర్చొని పెట్టుకొని మనం పూజించుకుంటాము, అదే మనకు నిజమైన కొత్త సంవత్సరం వేడుక. కాబట్టి ఇటువంటి 31 అర్ధరాత్రి ఉత్సవాలని పూర్తిగా నిషేధించాలని కోరుకుంటున్నాము. ఇట్లు యాదగిరి సారి హిందూరు. హిందూ జనసంధి ఆధ్వర్యంలో జనవరి 1 దండగ ఉగాది మన పండుగ అనే కార్యక్రమంలో కుమార్గల్లి హిందూ మంది ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. ఇది పాశ్చాత్య సంస్కృతి మరియు ఒక వికృతమైన సంస్కృతి. ఈ యొక్క సంస్కృతి వల్ల మన దేశంలోని యువత అంతా పాడవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చేసి ఈ యువతని మరి భారతదేశం యొక్క సంస్కృతిని కాపాడాలి, పాశ్చాత్య సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆచరించకూడదు, ఒక్కరోజు మతాంతరణ జరగకూడదు. అంటే ఏదైతే క్రైస్తవ మతాంతరణ జరుగుతుందో అది ఒక్కరోజు ఈ జీసస్ పుట్టినరోజు జరుగుతున్నట్టే మనం భావించి మనం ఉత్సవాలు చేసుకొని తాగి తిని ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొడుతూ కేకులు కట్ చేయడం, మరి ఒక దీపావళి రోజు మనం పటాకులు కాల్స్తే కాలుష్యం అని చెప్పే ఈ యొక్క ప్రభుత్వాలు మరి డిసెంబర్ 31 నాడు పటాకులు కాల్సే సంబరాలు చేస్తే కాలుష్యం జరగదా, మరి పర్యావరణ హాని జరగదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి ఒక అడ్డమైన సంస్కృతిని వికృతి మనం వ్యతిరేకిస్తూనే ఈరోజు జాతీయ జెండాకి జరుగుతున్న అవమానాన్ని కావచ్చు, దేవీదేవతలు జరుగుతున్న లక్ష్మీదేవి పటాకుల్ని కూడా అవమానం జరుగుతున్న దాన్ని కూడా మన సంస్థ రంగోలీ రోజు హోలీ రోజు జరిగే యొక్క వికృత చేష్టల్ని కూడా మనం ఖండిస్తూ చాలా ధార్మిక కార్యక్రమాలు మరి దేశభక్తి కార్యక్రమాలు భారతీయ మన ఇక్కడ భారతదేశం అంతా కూడా మన వివిధ రాష్ట్రాల్లో మన హిందూ జనసంతి కార్యక్రమాలు జరుగుతూనే ఉంది. దానిలో భాగంగా ఉగాది రోజు అంటే ప్రతి ఒక్క పండగ వాతావరణం ఉంటుంది, అక్కడ ఏ ఒక్క హాని జరిగినట్టు కూడా ఇప్పటి వరకు ఏ చరిత్రలో లేదు. అలాగే డిసెంబర్ 31 నాడు 1 తేదీ నాడు చూసినట్టయితే అర్ధరాత్రి డ్రగ్స్ సేవించడం కానీ తాగడము తినడము కేరింతలు కొడుతూ యాక్సిడెంట్లు జరగడము, మరి యొక్క పోలీస్ విభాగం కూడా ఎంతో యాక్సిడెంట్లు జరిగి కూడా వాళ్ళ యొక్క తలనొప్పిగా మారుతుంది. ఇది ఒక వికృతి శాస్త్రం కాబట్టి ఈరోజు ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 31 ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయుడైనటువంటి వాడు ఎవడు కూడా దీన్ని ఆచరించకూడదు. కేవలం హిందువులే కాదు, ముస్లింలు ఇలాగో ఆచరించరు, హిందువులే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది భారతీయ సంస్కృతికి సంబంధించిందే కాదు, భారతదేశానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క భారతదేశానికి ప్రపంచానికి సంబంధించింది. ఏదైనా ఉంది అంటే చైత్ర శుక్ల పాడ్యమి. ఆ రోజే బ్రహ్మదేవుడు సృష్టించిన మొదటి రోజు ఉగాది, అది యుగానికే ఆది, ఈ యొక్క కలియుగానికే కాదు ప్రతి యుగానికి ఆది. కాబట్టి ఉగాది రోజు ఏదైతే ఆచరణ చేస్తున్నామో చెట్లు చేపలన్నీ కూడా చిగురిస్తున్నాయో అది నిజమైన నైసర్గిక మరియు ప్రాకృతిక మరియు ధార్మికమైన ఒక నూతన సంవత్సరము. ఈ డిసెంబర్ 31 జనవరి 1 అనేది ఎట్టి నూతన సంవత్సరం కాదు, జరగవద్దు జరగబోమని మేము ఆశిస్తూ ఇక ముందు ప్రతి ఒక్క యువత కూడా చెప్తున్నాం, పెడదారిన పట్టకూడదు అంటే డిసెంబర్ 31 ఆచరించకండి అని మేము ఒక హిందూ జనాల సంతరణ సత్యనారాయణ సార్ మరి ఒక వివిధ సంస్థల నుంచి అందరి వేడుకుంటాం.